రెండు చిన్న చిన్న కథలు చెప్తాను. ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రచారంలో ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడో ఎక్కడో వినే ఉంటారు. మొదటి కథ అనగనగా రోజుల్లోని కథ ఇది. ఒక రైతు, అతని భార్య వాళ్ల ఊర్నుంచి పక్క ఊరు వెళ్లడానికి గాడిద మీద బయలుదేరారు. పెంపుడు గాడిద ఇద్దరిని క్షేమంగా మోసుకెళ్తోంది. కాస్త దూరం వెళ్ళాక దోవనబోయేవాళ్లు, ఏమయ్యా ఇద్దరూ గాడిద మీద ఎక్కారు, పాపం ఎంత బరువు మోస్తుందో, మీకసలు జాలి లేదు అన్నారు. వాళ్ల మాటలు విన్న రైతు భార్య తను గాడిద దిగి, మీరొక్కడే కూర్చోండి పర్వాలేదు అంది రైతును. ఆమె నడుస్తూ రైతు గాడిద మీద కూర్చుని ప్రయాణం కొనసాగింది. ఈసారి కొంత దూరం వెళ్ళాక దోవనపోయేవాళ్లు, ఏమయ్యా నీకేమన్నా బుద్ధుందా, పాపం ఆడకూతురును నడిపిస్తున్నావు అన్నారు. సర్లే అనుకుని రైతు కిందకు దిగి భార్యను గాడిద మీద కూర్చోమన్నాడు. ఇంకాస్త దూరం వెళ్ళాక ఇంకెవరో, ఏమయ్యా ఆడకూతురు ఒక్కదాన్నే గాడిద మీద కూర్చోబెట్టావు, ఏమైనా ప్రమాదం జరిగితే అన్నారు. సరే అందరూ తలా ఒక మాట అంటున్నారు, ఎందుకులే అని ఇద్దరూ గాడిద దిగేసి దాంతోపాటుగా నడవటం మొదలుపెట్టారు. ఇంకాస్త దూరం వెళ్ళాక వేరేవాళ్లు ఎదురై, ఏమయ్యా దిట్టంగా ఉన్న గాడిదని ఎక్కడం మానేసి నడుస్తున్నారు, మీరుత్త వెర్రివాళ్లలా ఉన్నారే అన్నారు. ఇది ఒక కథ. మరో చిట్టి కథ. అనగనగా రోజుల్లోనే ఓ రైతుకి ఒక గాడిద చాలా ఏళ్లుగా వ్యవసాయ పనుల్లో సహాయం చేసింది. గాడిదకి వయసు వచ్చేసింది. వినికిడి, చూపు రెండూ కాస్త మందగించాయి. ఒకరోజు పొలంలో పనిచేస్తూనే కళ్ళు సరిగా కనిపించక అక్కడున్న నీళ్లు లేని బావిలో పడిపోయింది. రైతు చూశాడు. పక్క పొలంలోని రైతుల్ని పిలిచాడు. అందరూ అన్నారు, ఆ ఇంకా ఎందుకు ఆ గాడిదను కాపాడడం, ఎలాగో ముసలదైపోయింది, ఇప్పుడు మనం శ్రమపడి పైకి లాగడం అనవసరం, మట్టి పోసేస్తే లోపలే సమాధైపోతుంది అని ఆ మట్టి పోయడం ప్రారంభించారు. నూతి అడుగునున్న గాడిద మీద మట్టి పడగానే దులిపేసుకుంది. ఇంకాస్త మట్టి పడింది, దాన్ని దులిపేసుకుంది. పడుతున్న మట్టిని దులుపుకుని దానిమీద ఎక్కడం మొదలుపెట్టింది. రైతులు మట్టేస్తున్నారు, గాడిద దులిపేసుకుంటూ అంచెలంచెలుగా పైకెక్కుతోంది. రైతులు గాడిద పనైపోయిందిలే అనుకునేలోగానే ఆ మట్టిమీద ఎక్కుతూ గాడిద పైకొచ్చేసింది. ఈ రెండు కథలు ఇంచుమించు ఒకే పాఠం చెబుతాయి. మనం చేసే పనుల్ని విమర్శించేవాళ్ళు, ఏవేవో అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది లోక సహజం. ఎవరో ఏదో అన్న ప్రతిసారీ మనం చేసే పనుల్ని మార్చడం మొదలు పెడితే అదుగో ఆ రైతు దంపతుల్లాగే అవుతుంది మన పరిస్థితి. అలాంటి కామెంట్స్ని మనం పట్టించుకోకుండా రెండో కథలోని గార్ధభంలాగా విని విన్నట్లు వదిలేయాలి. అలా అయితేనే మన ప్రయాణం మనం అనుకున్న రీతిలో సాగుతుంది. దుమ్ముని దులిపేసుకుంటేనే బావిలో నుంచి బయటపడతాం. ఒక చిన్న విషయం మాత్రం గమనించాలి. జీవన ప్రయాణంలో, లక్ష్య సాధనలో మనకి నిజంగా సహాయం చేద్దామనుకునే ఆత్మీయులు, అనుభవజ్ఞులైన మిత్రులు వాళ్ల సలహాలనైతే స్వీకరించడంలో తప్పులేదు. అందులో కూడా అంతిమ నిర్ణయం మనదే కావాలి. ఎందుకంటే మన జీవితం, మన గమ్యం, మన లక్ష్యం, జరిగే పరిణామాలకి మనమే బాధ్యులమవుతాం, ఫలితం అనుభవించేది కూడా మనమే. అందుకే లోకులు పలుకాకులు అన్న సామెత గుర్తుపెట్టుకుని, కామెంట్ చేసిన ప్రతివారికీ సమాధానం ఇచ్చే కార్యక్రమాన్ని మానుకుని మన కర్తవ్య దీక్షలో మనం కొనసాగాలి అనేది అనుభవజ్ఞులు చెప్పే సలహా.